కొడంగల్ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి బరిలోకి దిగారు. వీరిద్దరికి తోడుగా బీజేపీ నుంచి బంటు రమేష్ ముదిరాజ్ కూడా పోటీకి సై అనేశారు. అయితే కొడంగల్లో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా సరే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే జరగబోతుంది. వాస్తవానికి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర ఏ పార్టీ అయినా కానీ ఆయా పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపోటముల గురించి చర్చకు అస్సలే రాకూడదు. కేసీఆర్ ఓడిపోతారు అని కళ్ళలో కూడా ఊహించగలరా? అలాగే రేవంత్ కూడా తన అడ్డ అయిన కొడంగల్లో ఓడిపోతారని కళ్ళలో కూడా అనుకుంటామా? అస్సలు అనుకోరు కదా. కానీ 2018 ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ అంతా కూడా నిజంగానే ఉలిక్కిపడిన ఘటన అది. ఓ అభ్యర్థిని పట్టుబట్టి మరీ ఓడించొచ్చని కూడా నిరూపించిన ఎన్నిక అది. అవును, ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో చూడకూడదు అన్న పంతంతో కేసీఆర్ సర్కారు పట్టుబట్టి మరీ సామదాన దండోపాయాలను అమలు చేసి మరీ కొడంగల్లో గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించింది. 2018 ఎన్నికల్లో ఉన్నట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్కు అన్ని అస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. మరి గత ఎన్నికల్లో జరిగినట్టుగా ఈ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఓడిపోతారా, 600 ఓడించి తీరతారా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేవంత్ గెలుస్తారా లేదా అన్నది కాసేపు పక్కన పెడదాం. ముందుగా రేవంత్ ప్రత్యర్థి గురించి చెప్పుకుందాం. రేవంత్పై పోటీగా ప్రస్తుత కొడంగల్కు ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రేవంత్ను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డినే మళ్ళీ బీఆర్ఎస్ బరిలోకి దించుతోంది. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడే ఈ పట్నం నరేందర్ రెడ్డి. సోదరుడు మంత్రి, పైగా అధికారంలో ఉన్న పార్టీ, ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి, డబ్బు ఖర్చు పెట్టేందుకు ఎక్కడా కూడా వెనకాడని వ్యక్తి, గెలిచి తీరేందుకు అన్నదారుల్లోనూ ప్రయత్నాలను చేయగలిగిన వ్యక్తి. అందుకే మళ్ళీ నరేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. అఫ్కోర్స్ ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం కూడా బీఆర్ఎస్కు ఇక్కడ లేదు కూడా. మరి గత ఎన్నికల్లో గెలిచినట్టు ఈ ఎన్నికల్లో కూడా గెలవగలరా, రేవంత్ను మళ్ళీ ఓడిస్తారా అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం ముమ్మటికి కాదు కాలేదు అనే సమాధానమే వస్తుంది. అదేంటి, అప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో ఉంది, అప్పుడు ఉపయోగించుకున్న దారులను మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తే ఆనాడి రిజల్ట్ రిపీట్ కాదా ఏంటి అన్న డౌట్ కూడా వస్తుంది కదా. సరిగ్గా ఆ పాయింట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2018 ఎన్నికల సమయంలో పట్నం నరేందర్ రెడ్డి గెలిచేందుకు టీఆర్ఎస్ ఏమీ శాయశక్తుల పనిచేయలేదు. అవును, ఇది నిజంగా నిజం. కేవలం రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించి తీరాలి అన్న పంతంతో అప్పుడు పనిచేసింది, కానీ నరేందర్ రెడ్డి కోసం కాదు. అది నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు చేసింది కానే కాదు, రేవంత్పై కసితో చేసిన పని. అయితే అప్పుడు ఉన్నంత పట్టుదల ఇప్పుడు కొడంగల్లో బీఆర్ఎస్కు కనిపించడం లేదు. అదేనండి, బీఆర్ఎస్ అధిష్టానమైన కేసీఆర్లో ఆనాటి పద్ధం ఇప్పుడు కనిపించడం లేదు. రేవంత్ సంగతి తర్వాత ముందు గజ్వెల్ కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోకుండా చూడటమే ఇప్పుడు ఆ పార్టీ నేతలకు బిగ్ టాస్క్. అప్పుడు అన్ని అస్త్రాలతోనూ నరేందర్ రెడ్డి బరిలోకి దిగితే, రేవంత్పై పోటీ చేస్తే ఇప్పుడు మాత్రం కేవలం తానొక్కడే కొడంగల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఉన్నంత బలం అయితే ఇప్పుడు నిజంగానే పట్నం నరేందర్ రెడ్డికి లేనే లేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండో అంశం, ఇదే అతి ముఖ్యమైన అంశం. 2018 సంవత్సరంలో పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు అంటే అందుకు ప్రధానమైన కారణం గురునాథ్ రెడ్డి. ఇందుకే ఆయన ఎవరు ఏంటి అన్న సంగతి కొడంగల్ వాళ్లకు తెలుసు, కానీ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల వాళ్లకు పెద్దగా తెలియదు. ఆయన ఎవరో తెలియాలంటే ముందుగా కొడంగల్ నియోజకవర్గ రాజకీయాల గురించి ఓ రౌండప్ వేసుకోవాల్సిందే. 1952 ఏర్పడిన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 ఎన్నికలు జరిగాయి. అందులో 7 కాంగ్రెస్ గెలవగా, 5 తెలుగుదేశం పార్టీ, 2 స్వతంత్ర అభ్యర్థులు, 1 బీఆర్ఎస్ గెలిపిందాయి. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా 1967 జరిగిన ఎన్నికల్లో అచ్యుతారెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఎవరికి కూడా రాష్ట్ర స్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవులు దక్కనే లేదు. దివంగత నందారం వెంకటయ్య 4 ఎమ్మెల్యేగా గెలిపిందారు. పదవిలో ఉండగానే ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో ఆయన కుమారుడు నందారం సూర్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ గురునాథ్ రెడ్డి ఇక్కడ నుంచి 5 కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2009 సంవత్సరంలో నందారం సూర్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ధీటైన అభ్యర్థులు లేకపోవడంతో అప్పట్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై గెలుపొందారు.
అప్పటి నుంచి కొడంగల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి కొనసాగుతూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దివంగత మాజీ ఎంపీ విఠలరావుకు అవకాశం దక్కింది. దీంతో గురునాథరెడ్డి కొన్ని రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా త్రిముఖ పోటీలో రేవంత్ రెడ్డి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రస్తుత పట్నం మహేందర్రెడ్డి సోదరుడు పట్నం నరేంద్రరెడ్డికి మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మద్దతు తెలపడంతో నరేంద్రరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కింది. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంపై ఫోకస్ చేసి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన రేవంత్ రెడ్డిని ఓడించారు. కొడంగల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో నిలిచి ఎంపీగా గెలిచి టీపీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ప్రస్తుతం మళ్ళీ కొడంగల్ నుంచే, అంటే 2018 ఓడిపోయిన కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పోటీ చేయనుండటంతో కొడంగల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో 5 సార్లు గురునాథరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు అని మనం చెప్పుకున్నాం కదా. అదిగో ఆయనే గత ఎన్నికల్లో పట్నం నరేంద్రరెడ్డికి మద్దతు పలికి ఆయన విజయానికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లోకి వచ్చేశారు. ఇప్పుడు ఆయన రేవంత్ సైడ్ నిలబడ్డారు. గత ఎన్నికల్లో పట్నం నరేంద్రరెడ్డి గెలుపునకు గురునాథరెడ్డి కృషి చేసినా కూడా తనకు సముచిత స్థానం కల్పించలేదని బీఆర్ఎస్ను వీడి మళ్ళీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యే నరేంద్రరెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో గురునాథరెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్లో చేరడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే పరిణామం. సో మొత్తానికి చెప్పేది ఏంటయ్యా అంటే 2018 ఉన్న బలగాలు బలాలు ఈ ఎన్నికల్లో పట్నం నరేంద్రరెడ్డి వద్ద లేవు, ఒంటరిగా పోరాడుతున్నారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న బంటు రమేష్ ముద్రాజ్ ఈ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితం అవుతారు. ప్రధాన పోటీ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనన్న విషయం పోటీ చేస్తున్న ఆయనకు కూడా తెలుసు. మరి ఈ సీట్లో రేవంత్ గెలుస్తారా అంటే ముమ్మాటికి గెలిచి తీరతారనే చెప్పవచ్చు. అందుకు కారణాలు కూడా చెప్పుకుందాం. మొదటి కారణం గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ. గత ఎన్నికల్లో ఎలా గెలిచారు అన్నది ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. సో ఈసారి అలాంటి సీన్లు రిపీట్ అయ్యే ఛాన్సులు లేనే లేవు. గత ఎన్నికల్లో పట్నం నరేంద్రరెడ్డికి 9,319 ఓట్ల మెజార్టీ వచ్చింది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ కనుక సహజంగానే ఓ 10,000 మొత్తంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉండే ఛాన్సులు లేకపోలేదు. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత బీఆర్ఎస్ సర్కార్పై గుర్రుగా ఉన్నారు. ఇది సహజంగానే రేవంత్కు కలిసి వచ్చే మొట్టమొదటి అంశం. ఇక రేవంత్ గెలుస్తారు అన్నదానికి 2వ కారణం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథరెడ్డి ఈసారి రేవంత్కు మద్దతుగా నిలిచారు. 2018 ఆయన పట్నం నరేంద్రరెడ్డి వైపు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ సైడ్ నిలబడ్డారు. సో ఈయన గెలుపు కోసం విపరీతంగా కృషి చేస్తుండటం రేవంత్కు కలిసి వచ్చే పరిణామం. ఇక రేవంత్ గెలుస్తారు అన్నదానికి 3వ కారణం వలస కార్మికులు. వలస కార్మికులు అంటే ఎక్కడెక్కడి నుంచో కొడంగల్కు వచ్చి ఉపాధి పొందుతున్న వాళ్ళు కాదుండే, కొడంగల్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు. అది కూడా ముంబై, పుణె, నాసిక్, హైదరాబాద్ వంటి సిటీలకు వలస వెళ్ళిన వాళ్ళు. అవును, కొడంగల్లో సాగునీటి వనరులకు కొరత ఉంది. అందువల్ల ఉపాధి దొరక్కపోవడంతో ఇక్కడి నుంచి దాదాపుగా 15,000 మంది దాకా ఓటర్లు ముంబై, పుణె, నాసిక్ వంటి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. ఇలా ఇతర సిటీలకు వలస వెళ్ళిన వాళ్ళ మద్దతు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపే కనిపిస్తోంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కావస్తున్నా మా బతుకులు మారిందేమీ లేదన్నది వారి ఆవేదన. అందుకే వారిలో ప్రభుత్వం పట్ల ప్రస్తుతం వ్యతిరేకత కనిపిస్తోంది. వీరిని మచ్చిక చేసుకునేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా ఆయా నగరాల్లో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. మంత్రి మహేందర్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ముంబై, పుణేలకు వెళ్ళి మరీ ఆ వలస కార్మికులతో మీటింగుల్లో పాల్గొన్నారంటేనే వారి ఓట్లకు ఉన్న ప్రాధాన్యత ఎంత అన్నది మీరే అర్థం చేసుకోవాలి. ఇక కొడంగల్లో రేవంత్ గెలుస్తారు అన్నదానికి 4వ కారణం ఆయనే సీఎం అభ్యర్థి కావడం. రేవంత్ రెడ్డి కనుక ఈసారి ఇక్కడ నుంచి గెలిస్తే కాంగ్రెస్ అధికారులకు వస్తే ముఖ్యమంత్రి కావడం పక్కా అన్న అభిప్రాయం కొడంగల్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్కు మంచి పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలవటం పక్కా అన్న ధీమాతో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ప్రజల్లోనూ దాదాపుగా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అలాంటి సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడిస్తారా, అందులోనూ అధికారులకు వచ్చే ఛాన్స్ ఉంది అన్న పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడిస్తారా? సో ఈ యాంగిల్లో కూడా రేవంత్కు పాజిటివ్ ఓటు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి కొడంగల్లో రేవంత్కు 30 నుంచి 50 వేల వరకు మెజార్టీ రావచ్చు అన్నది అంచనా. చూడాలి మరి రేవంత్కు ఈసారి ఇక్కడ ఎంత మెజార్టీ వస్తుందో అన్నది. ఇదండి కొడంగల్లో పరిస్థితి ఏంటి, ఎవరు గెలుస్తారు అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముసరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.